కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని రెడ్ జోన్ ప్రాంతాలలో అడిషనల్ ఎస్పీ సత్యబాబు పర్యటించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన చందర్లపాడు మండలం ముప్పాల గ్రామం మరియు నందిగామ మండలం రాఘవాపురంకి చెందిన ఇరువురికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ రెండు గ్రామాలను అధికారులు రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించారు. అయితే రెడ్ జోన్ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని పరిశీలించడానికి వచ్చిన అడిషనల్ ఎస్పీ సత్యబాబు డ్రోన్ కెమెరాలతో గ్రామంలో ఉన్న పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ తప్పనిసరిగా పాటించాలని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పాటిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఆయనతో పాటు నందిగామ డిఎస్పీ రమణమూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎవరు గుమిగూడకూడదు, బయటికి రాకూడదు. దాని గురించి వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇంటి దగ్గరికే సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి కాంగ్రిగేషన్స్ అంటే మతపరమైన కార్యకలాపాలు కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏమి జరగకూడదు. నెక్స్ట్ ఎవరు కూడా రెడ్ జోన్ ఏరియా నుంచి బయటకు రాకుండా ఉండాలి. దీనన్నింటినీ మానిటర్ చేయడం కోసం కేవలం అంటే ప్రతి స్ట్రీట్ని తిరగడం కష్టం కాబట్టి డ్రోన్స్ ద్వారా అది మానిటర్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే దీన్ని ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. అంటే ఈ డ్రోన్స్ ద్వారా ఎక్కడ ఎవరు గుమ్మగూడినా కానీ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ఈ లాక్డౌన్ వైలేషన్స్ ఏమన్నా కానీ అది ఇమ్మీడియట్గా మా దృష్టికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో వీడియోగ్రఫీ వీడియోస్ రికార్డ్ అవుతాయి, అదేవిధంగా ఫొటోస్ కూడా తీయొచ్చు. దాని ద్వారా ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. యాక్టివిటీస్ కిందకి రాదు. లాక్డౌన్ టైంలో ఓన్లీ ఈ అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి మాత్రమే ప్యాడీ కానీ ఆక్వా కానీ ఇటువంటి వాటికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఒకవేళ ఇటువంటి వైలేషన్స్ ఉంటే దాని మీద డెఫినెట్గా వెరిఫై చేయడం జరుగుతుంది, యాజ్ పర్లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.